హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో ఈసెట్ అయితే త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఈసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏంటనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందన్నమాట. సో ఇవన్నమాట ఈసెట్కి సంబంధించిన డాక్యుమెంట్లు. సో ఇక్కడ చూడండి, టీసెట్ ఈసెట్ ర్యాంక్ కార్డు కావాలి, కంపల్సరీగా అయితే ఈ ర్యాంక్ కార్డు కావాలి. అంతేకాకుండా ఇది వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసిందై ఉండాలి, అంటే గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసేసి టీఎస్ ఈసెట్ హాల్ టికెట్ అనమాట, ఇది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్ అయితే కావాలి. అలాగే ఆధార్ కార్డు అనమాట. సో మనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, సో ఆ ఆధార్ కార్డును అయితే మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట, దాని జిరాక్స్. అలాగే ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మార్క్స్ మేమో ఆర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో మనం ఎస్ఎస్సి సర్టిఫికెట్ లేదంటే దానికి సంబంధించి ఏదైనా సర్టిఫికెట్ ఉందనుకోండి, అదైతే సబ్మిట్ చేయాలి. అంతేకాకుండా ప్రూఫ్ ఆఫ్ బర్త్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అంతేకాకుండా చూడండి ఇక్కడ డిప్లొమా డిగ్రీ, ఇక్కడ చూడండి డిప్లొమా డిగ్రీ మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ ఉంది. మనం ఈ సెట్కి ఎలిజిబిలిటీ ఏంటంటే డిప్లొమా లేదంటే డిగ్రీ అనమాట. సో వీటికి సంబంధించిన సర్టిఫికెట్ అయితే అంటే డిప్లొమా కానీ లేదంటే డిగ్రీ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే డిప్లొమా డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అనమాట, మనకు ప్రొవిజనల్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది కదా మనం డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత. సో అలాగే డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర సర్టిఫికెట్ ఉంటుంది కదా, అంటే ప్రొవిజనల్ సర్టిఫికెట్. సో దాన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 7th టు డిప్లొమా, ఇక్కడ చూడండి స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 4th టు డిప్లొమా అనమాట. మన దగ్గర స్టడీ సర్టిఫికెట్ ఉంటుంది కదా, సో ఆ స్టడీ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే వచ్చేసేసి బీఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి 9th టు డిగ్రీ వరకు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో బీఎస్సీ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళైతే 9th టు డిగ్రీ సర్టిఫికెట్ అయితే డిగ్రీ వరకు అయితే స్టడీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మీకు తెలిసే ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేయండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్. సో ఈ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు కాబట్టి సో వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికెట్ అయితే కావాల్సింది. అలాగే క్యాష్ సర్టిఫికెట్ అనమాట, ఇది కూడా మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇస్తారు కదా, సో ఆ క్యాష్ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఫిజికల్లీ ఛాలెంజ్డ్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సన్స్, అలాగే నేషనల్ క్యాడెట్ క్రాప్స్, అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మైనారిటీ సర్టిఫికెట్ ఇఫ్ ఎనీ అప్లికబుల్ అని ఉంది. సో ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే పిహెచ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే క్యాప్ వాళ్ళు ఉన్నారనుకోండి, క్యాప్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి. అలాగే ఎన్సీసీ కోటాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఆ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవి సబ్మిట్ చేయడం వల్ల మీకు ఏంటంటే కొద్దిగా రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట, సో దానికోసం ఈ సర్టిఫికెట్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనమాట, ఈ రెసిడెంట్ సర్టిఫికెట్ అనేది తెలంగాణలో ఉన్న పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 10 ఇయర్స్ వరకు అయితే రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ చూడండి, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ క్యాండిడేట్స్ ఏ పీరియడ్ 7 ఇయర్స్ ప్రొసీడింగ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ ద క్యాండిడేట్స్ నో ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ ప్రైవేట్ స్టడీ వితౌట్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎడ్యుకేషన్ అని ఉంది. సో వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే 7 ఇయర్స్కి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఈ సర్టిఫికెట్లన్నీ మీరైతే కౌన్సిలింగ్ అయితే తీసుకెళ్ళవలసి ఉంటుంది అనమాట. అలాగే మీరు ఒరిజినల్ తీసుకెళ్ళండి, అలాగే జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. ఈ జిరాక్స్లు కూడా 4-5 సెట్లు తీసుకెళ్తే మంచిదనమాట. ఇది ఫ్రెండ్, ఈ విధంగానైతే మనం టీఎస్ ఈ సెట్ 2022 కౌన్సిలింగ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ సర్టిఫికెట్లు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రిందన్న కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్, ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్.